బ్యాక్ టు న్యూస్. విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగల్పూడి అనిత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్షకు మద్దతు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా విశాఖ జోన్ మాటెత్తకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసిన మోడీ సభకు జగన్ జనాన్ని పంపి తానేదో ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేసినట్లు చెబుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు రాష్ట్రం కోసం దీక్ష చేస్తుంటే మద్దతు ఇవ్వకుండా విమర్శ చేయడం ఏమిటని ప్రశ్నించారు. బాబు దీక్షకు ఇద్దరు మాజీ ప్రధానులు, జాతీయ పార్టీ నేతలు మద్దతు తెలిపారని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ధర్మ పోరాట దీక్ష గురించి ఈరోజు మీడియాతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే నిజంగా ఆ రోజు ధర్మ పోరాట దీక్షలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు మార్నింగ్ 8 గంటల నుంచి మన నైట్ 8 గంటల వరకు కూడా హంగర్ స్ట్రైక్ చేయడమే కాకుండా మన వాణిని, మన బాధని ఢిల్లీ నడిబొడ్డులో వినిపించే ఒక కార్యక్రమం చేసినందుకు ప్రత్యేకంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. అంత దౌర్భాగ్య పరిస్థితులు రావడానికి గల కారణమైన నరేంద్ర మోడీ గారి గురించి కూడా ఈరోజు బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ రోజు సుమారుగా మేమందరం చూసామండి, నేను ఒక ఎమ్మెల్యేగా, కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఒక మంచి నాయకుడు నాయకత్వంలో మేమందరం ఎమ్మెల్యేలుగా ఉన్నాము అనే తృప్తి కానీ ఒక నిజంగా ఒక ధైర్యం కానీ ఒక గర్వం కానీ కలిగిందంటే ఆ రోజు మేమందరం చూసిన సంఘటన. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, ఒక రాష్ట్రం గురించి రాష్ట్ర అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారికి వెనకాతల వెన్నుదన్నుగా ఉండాలని సుమారుగా ఇద్దరు మాజీ ప్రధానమంత్రులు, 4 సీఎంలు, 36 మంది దేశంలో ఉన్న మెయిన్ నాయకులు అందరూ కూడా బాబు గారి దీక్షకి అందరూ కూడా వచ్చి వాళ్ళ తాలూకా సంఘీభావం చెప్పడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మేము ఉన్నామన్న ధైర్యం కల్పించడం అనేది నిజంగా ఒక చరిత్ర. ఈరోజు వరకు ఏ నాయకుడు ఢిల్లీలో కూర్చోడానికి కూడా ఎవరు కూడా సిద్ధపడలేదు. ఒకవేళ ఢిల్లీలో కూర్చున్నా కూడా ఇంతమంది నాయకుల తాలూకా సంఘీభావం ఎక్కడ జరగలేదు. మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఒక పార్లమెంట్లో చట్టం అయిన తర్వాత, ఒక పార్లమెంటు సాక్షిగా విభజన జరిగిన తర్వాత ఆ విభజనలో ఉన్న ఇష్యూస్ అన్నింటికీ కూడా మాకు చట్టబద్ధత కల్పించండి, ఏదైతే ప్రత్యేక హోదా ఇస్తాము అన్నారో అది ఇవ్వండి అని చెప్పుకోవడానికి కూడా 4.5 సంవత్సరాలుగా మేము పోరాటం చేయటం, అదేవిధంగా పోరాటాన్ని కూడా ఢిల్లీలో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఢిల్లీలో కూర్చొని నిరాహార దీక్ష చేయటం నిజంగా ఇది ఒక దౌర్భాగ్యమే. నరేంద్ర మోడీ చేస్తున్న నిరంకుశ వైఖరి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఆయన చూపిస్తున్న నిరంకుశ వైఖరి కానీ దీనికి ఒక తప్పను. కానీ మేము ఎక్కడ ఊరుకోవాలి, తెలుగు ప్రజలకు అన్యాయం జరిగితే మేమందరం కూడా ఢిల్లీకి వచ్చి అయినా కూడా మేము పోరాడతాము అని ఈరోజు చాలా మంది తెలియదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గర ఆంధ్ర రాష్ట్రం నుంచి ఢిల్లీకి వెళ్ళడం, ఢిల్లీలో నిరాహార దీక్ష చేయడం, అందులో మేమందరం పాల్పంచుకోవడం కాకుండా సుమారుగా దేశ నాయకులందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వెంట మేము ఉన్నాము, మీరు పోరాటం చేసినప్పటికీ కూడా మేము వెంట ఉంటాము, మీకు న్యాయం జరగాలి అని ఇంతమంది నాయకులు మా అందరి దగ్గరికి వస్తే అదే రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి ఆయన మాటలు మాట్లాడుతుంటే నిజంగా బాధ అనిపిస్తుంది. బాధ అనిపించడమే కాకుండా ఇదే దౌర్భాగ్యం అనిపిస్తుంది. ఎందుకంటే 36 మంది నాయకులు దేశం మొత్తం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రత్యేక హోదా రావాల్సిందే, ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కష్టాల్లో ఉంది, ఆ కష్టాలను గట్టెక్కించాలంటే ప్రత్యేక హోదా రావాలి అని సుమారుగా దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం నుంచి కూడా ప్రతి ఒక్క నాయకులు ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తూ ఉంటే